ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఒక రోజంతా ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం, మన నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంటుందో మనం పరిశీలన చేసుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే మాట ఎదుటి మనిషి జీవితంలో చాలా ప్రభావితం చేసేదండి. మన నోట నుండి వచ్చే మాట ఎదుటి మనిషి జీవితంలో చాలా మార్పులు తీసుకురాగలదు. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే మాటకి అంత శక్తి ఉంది, మన మాటకి అంత బలం ఉంది. అందుకని మన నోటి నుంచి వచ్చే మాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి పలకాలి. అయితే బైబిల్లో చిన్న సన్నివేశం ఉంది. సంఖ్యాకాండము 13:14 ఆ సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటంటే, దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, నేను మీకు ఇవ్వబోతున్న దేశం కానాను దేశము, అది పాలు తేనెలు ప్రవహించేది. ఆ దేశంలోకి మీరు వెళ్ళకముందే ఆ దేశంలోకి కొంతమంది వేగుల వారిని పంపించి, కొంతమంది మనుషులను పంపించి ఆ దేశాన్నంతటిని పరిశీలించి చూసి తిరిగి రమ్మని చెప్తాడు. అయితే దేవుని యొక్క మాట చెప్పిన మోషే ఆ యొక్క 12 గోత్రాల్లో 12 మందిని ఎన్నుకొని ఆ 12 మందిని వేగుల వారిగా పంపించాడు ఆ దేశానికి. ఆ 12 మంది చూసి వచ్చి తిరిగి చెప్పిన మాటలు, వాళ్ళు వచ్చి ఏదైతే చూసారో చెప్పిన మాటల్లో చాలా వ్యత్యాసం ఉంది. ఆ చెప్పిన మాటలు బట్టే ఆ సర్వ సమాజం అంతా, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరిలో చాలా పెనుమార్పు వచ్చేసింది వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ద్వారా. ఏంటంటే, ఆ 12 మందిలో 10 మంది చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఆ దేశంలోకి మనం ప్రవేశించడం అనేది అసంభవం, మన వల్ల కాని పని అది, మనం సాధించలేం, మనం వెళ్ళలేం, ఆ దేశంలో ఉన్న ప్రజలతో మనం యుద్ధం చేసి జయించలేం. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఉన్నత దేహులు, చాలా గొప్పవారు వాళ్ళు, వారితో యుద్ధం చేసి గెలిచే సామర్థ్యం మన దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం, చిన్నవారిగా కొద్దివారిగా ఉన్నాం అని వాళ్ళందరూ ఆ మాటలు పలుకుతూ ఉంటే మనుషులందరూ భయపడిపోయారంట. మన వల్ల కాదు, ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసేదంతా వ్యర్థమే, అసలు ఐగుప్తులోనే మనం చచ్చిపోతే ఎంత బాగుండేది అని ప్రజలు వాళ్ళు భయపడిపోయి పెద్దగా కేకలు వేస్తూ అహరోనికిని మోషేకిని ఎదురు తిరిగిపోయారంట. దేవునికిని ఎదురు తిరిగారు. తిరిగి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోదాం, ఆ ఐగుప్తులకే ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోదాం అని ఒక నాయకుని కూడా వాళ్ళు ఎదుట నడవటానికి వాళ్ళు ఎన్నుకోవడానికి సిద్ధమైపోయారంట. అయితే ఆ సమయంలో యెహోషువా కాలేబు పలుకుతున్నారు మాటలు, వాళ్ళ మాటలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి. వాళ్ళు కూడా ఆ 10 మందితో కలిసి ఈ 12 మంది వెళ్ళి చూసి వచ్చారు. కానీ చూసి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా గొప్పవి, చాలా ఆదరణ, ఒక నిరీక్షణ కలిగిన మాటలు. ఏంటో తెలుసా, ఆ దేశం మేము చూసి వచ్చాము, అది చాలా చక్కని దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశంలోకి మనం నిశ్చయంగా అడుగు పెడతాం, మనకి ఏది అడ్డు లేదు, ఖచ్చితంగా వారి మీద మనం యుద్ధం జయించి వారిని జయించి ఆ పట్టణాలను మనం స్వాధీనం చేసుకుంటాం. ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, వారిని నమ్మి ఆ మాటలు చెప్పారు. చూసారా, ఆ 10 మంది మాటలకి ఈ ఇద్దరు మాటలకి చాలా వ్యత్యాసం ఉందండి. నెగిటివ్ వర్డ్ అనేది మనిషి మీద చాలా ప్రభావితం చేస్తుంది. చెడ్డ మాట ఎదుటి మనిషికి చాలా త్వరగా ఎక్కేసింది అన్నమాట. అందుని బట్టి మన నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంది, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం ప్రొద్దున లేచినప్పటి నుంచి, ఈరోజు పరిశీలన చేసుకుందామా. మనం పదే పదే ఎదుటి మనిషిని, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, ఇది కష్టము, ఇది అవ్వన పని, ఇది జరగని పని అనే మాట మాట్లాడుతూ ఉంటే తనలో ఉన్న బలం కొద్దిగా అడుగంటి పోతుంది అన్నమాట. కానీ అక్కడ ఏ మనం చేయటానికి, ఆ కార్యం జరగటానికి ఏ ఆధారం లేకపోయినా కానీ నువ్వు తనని ఎంకరేజ్ చేస్తే నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడన్న మాట, ఆదరణకరమైన మాట పలుకుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా. మనం అటువంటి మాటలు మాట్లాడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మాటలు ఎట్లా ఉన్నాయో పరిశీలన చేసుకుంటారా? ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అది మన వల్ల కాదని మాట్లాడుతున్నారా? లేకపోతే సమస్యను చూసి, ఆ పరిస్థితులను చూసి, ఇక నా వల్ల కాదని మీరు భావిస్తున్నారా? మీకు మీరే కన్ఫెస్ చేసుకుంటున్నారా నా వల్ల కాదని? లేదండి, దేవుడు నీకు తోడు ఉంటే సమస్తం సాధ్యమే. ఎందుకంటే పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏంటో తెలుసా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఆ మాట ఉంటుంది, అంటే
నన్ను బలపరిచేవాని ఎందు నేను సమస్తం చేస్తానని. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే మనం చేయలేనిది ఏంటి? అపోస్తలు అయితే భూమిని తలకిందులు చేసేంత సామర్థ్యం వాళ్ళకు ఉందంట. అయితే మనం చేయలేనిది ఏంటి? మనం సాధించలేనిది ఏంటి? పొద్దున్న లేచినప్పటి నుంచి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అయితే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, మాట చదువుకుని మనం ముగించుకుందాం. 15:30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. చూసారా, మంచి సమాచారం అంట ఎముకలకి బలం ఇస్తుందంట. మన నోటి నుంచి వచ్చే ఒక మంచి మాట ఎదుటి మనిషి యొక్క జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బలమునిచ్చేది మన మాట, వాళ్ళకి ఆదరణనిచ్చేది మన మాట, వాళ్ళకి నిరీక్షణ కలుగు చేసేది మన మాట కదా. మరి అట్టి మాట ఎలా ఉండాలి? ఎలా మనం మాట్లాడాలి? మన మాటకి శక్తి ఉందని, మన నాలుగు నుంచి వచ్చే మాటకి బలం ఉందని, అది కార్యాలు చేయగలదని మనం నమ్మాలండి. ఎల్లప్పుడూ శుభవచనాలు, ఆశీర్వాద వచనాలు మనం పలకాలి. ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? మన మాటలను సరి చేసుకొని ఎల్లప్పుడు మంచి మాటలు మాట్లాడదాం. దేవుడు మనకు తోడయ్యుండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ప్రభా కార్యాలు జరిగించండి. ఈ మాటలు విన్న దాన్ని బట్టి వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. వారి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ప్రభా, వారు నిద్రించే సమయం వరకు వారి నోరు తెరిచి మాట్లాడే మాట ఎలా ఉందో పరిశీలన చేసుకోవడానికి వారికి అవగాహన దయచేయండి అయ్యా. ఎల్లప్పుడూ ప్రభా శుభవచనమే పలకటానికి వారికి సహాయం దయచేయండి అయ్యా. నెగిటివ్ వర్డ్స్ ప్రభా వారి నోటి నుంచి మీరు తొలగించండి. వారి పెదవుల మీద అయ్యానైనా ప్రభా, ఇదిగోనైనా చెడ్డ మాటలు వండుకున్న ప్రభా, ఎదుటి మనిషికి నిరీక్షణ కలిగించే మాటలు ప్రభా ఉంచి నడిపించి ప్రభా, మనిషికిని ప్రభా ఒక మంచి ఐక్యత పుట్టించమని నీ కృపను బట్టి వేడుకుంటున్నానయ్యా. మీరే ముందు నేను నడిపించండి. ఈ మాటలు విన్న వారి జీవితాల ప్రభా మీరే అయ్యానైనా మార్పు తీసుకొచ్చి ఒక వారి నోటి నిండా ప్రభా ఒక మంచి మాటలు అయ్యా, నేను ఎముకలకు పుష్టినిచ్చే మాటలు ఉంచి బలపరిచి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.